కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది. తొలిసారి భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలపై చర్చించింది. గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. సొంత ఆదాయం పెంచుకునేలా మద్యం పాలసీ అమలు చేసిందని మండిపడ్డారు. త్వరలోనే కొత్త మద్యం పాలసీ తీసుకొస్తామని తెలిపారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్య విధానంలో మరి ఏ రకంగా అస్తవ్యస్తం చేసి దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆనాడు ప్రభుత్వ ఆదాయం కోల్పోవడమే కాకుండా అనేక మంది ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి, అక్రమ అలాగే పనికిరానటువంటి బ్రాండ్స్ని ఆయన ప్రమోట్ చేసుకుని సొంత ఆదాయం పెంచుకున్నాడు, అక్రమంగా దోచుకున్నాడు, ఇవాళ దాని మీద విచారణ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈరోజు దీన్ని ప్రజలకి ఎందుకంటే నడపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానికోసం పాలసీ తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మీదట కేబినెట్ సబ్ కమిటీ కింద మరి ఈరోజు ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం. టోటల్ 6 రాష్ట్రాల్లో దీని మీద అధ్యయనం జరిగింది. అటు గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ షాపులు కొన్ని రాష్ట్రాల్లో రన్ అవుతున్నాయి, అలాగే కొన్ని ప్రైవేట్ షాపులు రన్ అవుతున్నాయి. అలా మానిటరింగ్ అంతా కూడా గవర్నమెంట్ నుంచి ఎలా చేశారు, దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి కానీ ప్రజలకు కానీ ఎలా ఉండాలనేది అంతా కూడా ఇవాళ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద సబ్ కమిటీ మరి 1-2 సిట్టింగ్స్లో దీన్ని ఒక కంక్లూజన్ తీసుకొచ్చి మరి ఒక మంచి పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అతి త్వరలోనే పాలసీని అమలు చేయడానికి కావాల్సినటువంటి పాలసీ డెసిషన్స్ అన్నీ కూడా ఒక 1 వీక్లోపే చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్స్ పెట్టుకున్నారు రాష్ట్రంలో, రేపు అన్ని బ్రాండ్స్ని తీసుకురావాలి, రీజనబుల్ ప్రైస్కి తీసుకురావాలి, అట్లాగే క్వాలిటీ లిక్కర్ అందించాలని ప్రిన్సిపల్స్గా పెట్టుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది.